కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో 2, 3, 4 తేదీలలో సివైఎఫ్ ఆధారంలో ఊపిరి క్రైస్తవ ఫెస్టివల్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గొప్ప దైవజనులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. మీ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సరైన మార్గంలో నడవాలని ఈ సభ కార్యక్రమం నిర్వహిస్తున్న డైరెక్టర్ మూర్తిరాజు వివరించారు. అనేకమైనటువంటి పెనుమార్పులు గురై మీ ఏరియాలో తుఫాను వస్తే ఎంత అల్లకల్లోలం అవుతుందో, రాజకీయాల్లో కూడా అంతే అల్లకల్లోలు మమ్మల్ని ముట్టడించి తరిమేసి అలగాని సముద్రంలో అలా ఒడ్డుకొచ్చి పడి మళ్ళా తిరిగి లేచి ఎలా పోతుందో, రాజకీయాల్లో మా కార్యక్రమం కూడా అలానే అనేకమైనటువంటి ఆటుపోట్లకి గురైంది. ఒకవేళ రాజకీయాల్లో ఇన్ని ఆటుపోట్లున్నాయి, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇదంతా కూడా జరిగింది అంటే వన్ షుడ్ హ్యావ్ ఎ గాడ్ ఫాదర్ ఇన్ పాలిటిక్స్. వెనకాల ఎవరో ఒకరు ఉండి వీడు నావాడు, ఇతన్ని నేను పట్టుకొచ్చాను, పనికొస్తాడు అని చెప్పేవాడు లేకపోతే రాజకీయాల్లో ఒకసారి అందరూ చేతులు ఎత్తి మీ కుడి చేయి తెచ్చినట్లయితే మీతోటి గట్టిగా ప్రైజ్ ఎలా చెప్పండమ్మా. ఇదేంటి మొత్తం జగనన్న మహిళలకు ఇస్తున్నటువంటి స్కీమ్లో నుంచి పట్టుకొచ్చారు వీళ్ళందరినీ. ఓన్లీ మహిళలే ఎక్కువ కనపడుతూ ఉన్నారు ఇక్కడ. 25వ వసంతాన్ని అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య అదరకుండా సువార్తను విశ్వసించి అంగీకరించిన మీ కోరిక మేరకు దీనిని క్రీస్తు ప్రేమతో మీకు ఉచితముగా ఇచ్చుచున్నాము. ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథమును చదివి ధ్యానించండి. మీలో చాలా మందికి దేవుని గురించి ప్రయత్నించాలని ఉండొచ్చు. ఒక అడుగు ముందుకేసి ఒకవేళ ఎవరైనా ఇలా చెప్పాలి అనుకుంటే చూడన్న, ఇటు చూడు అన్న, ఇటు చూడు అన్న, ఇటు చూడు. చక్కగా కొట్టట్లేదు బాబు, మీరు పాడట్లేదు. హలో, గేటు దగ్గర పాడండి, అందరూ చెప్పలు కొట్టండి, అందరూ పాడండి, గట్టిగా పాడండి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా సార్ చెప్పలు కొట్టండి, గట్టిగా పాడండి, స్వరం ఎత్తి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరిచర్లను నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. రెవరెండ్ మూర్తిరాజ్ గారు 25 సంవత్సరాలుగా దేవుని పిలుపును అందుకొని మరి ఆయన సేవా పరిచర్యకు వచ్చి అప్పటి నుండి యవనస్తుల మీదకు గురి పెట్టి మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేక మంది యవనస్తులను రక్షిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి భారం అందరూ సరి గట్టిగా రెండు చేతులు పగిలి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య వందనాలు చెప్పేటప్పుడు మన మనసు అటు ఇటు ఉండకూడదు. ఇది 25 వసంతాల సివైఎఫ్ యువజన మహోత్సవాలు. 1997లో కాకినాడలో ముగ్గురుతో ప్రారంభించబడిన యువజన సంస్థ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ కాకినాడ నుండి కానాకు చేరింది. 25 వసంతాల పండుగ ఇది, 25 వసంతాల ప్రయాస. ఇప్పటికి భారతదేశంలో 10 లక్షల మంది మెంబర్షిప్ కలిగి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకోవడానికి సంస్థకు భగవంతుడు కృపను అనుగ్రహించారు. కాకినాడ మెక్లార్ హై స్కూల్ గ్రౌండ్స్ అతి వైభవంగా ఇప్పటి వరకు కని విని ఎరుగు రీతిలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది యువతి యువకులు దీనికి హాజరయ్యారు. ఇది 2వ రోజు, మొదటి సెషన్ ఈరోజు రాత్రి, రేపు రాత్రి అద్భుతంగా జరగబోతుంది. రేపు ప్రఖ్యాత సువార్త గాయకులు అనిల్ కుమార్ గారు కూడా ఈ సభా ప్రాంగణం చేయబోతున్నారు. ఇప్పటివరకే మీరందరూ కూడా దీవించబడారని మేము భావిస్తున్నాం. ఈ సభల్లో హాజరై దైవ దీవులు పొందాలని,
మీ అందరికీ ప్రభు పేరిట సివైఎఫ్ ఇంటర్నేషనల్ పక్షంగా పిలుపునిస్తున్నాం. నేడు యువత ప్రేమ పేరుతో మోసపోతున్నారు, అందము కొరకు ఎగబడుతున్నారు, శరీరేచ్చినట్టు ఉర్రూగులుగుతున్నారు. కనుక వారందరినీ సన్మార్గంలో నడిపించాలని ఆధ్యాత్మికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి యూత్ని సన్మార్గంలో నడిపించడానికి మేము ప్రయాసపడుతున్నాం. మీరందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖులు కానీ నాయకులు కానీ ఎవరన్నా హాజరవుతున్నారా సార్? ఆల్రెడీ నిన్న చాలామంది ప్రముఖులు హాజరయ్యి ఈరోజు మంత్రివర్యులు రేణు గారు హాజరవ్వబోతున్నారు, మాజీ మంత్రివర్య కన్నబాబు గారు హాజరవ్వబోతున్నారు. అలాగే తెలంగాణ నుంచి నిన్న ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, చిన్నమయ్య గారు, అదే బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్సీ గారు వచ్చారు, రాజేశ్వరరావు గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సలహాదారులు జుప్పుడు ప్రభాకర్ గారు కూడా మార్నింగ్ మన సెషన్లో ఉన్నారు. ఈరోజు సాయంకాలం, రేపు సాయంకాలం చాలామంది పురప్రముఖులు, రాజకీయ నాయకులు, శాస్త్రజ్ఞులు పాల్గొబోతున్నారు.